హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను ఈరోజు నార్మల్ టస్సెల్స్ ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను. చూడండి, ఇలా పట్టు శారీస్కి మనకి నార్మల్గా ఇలా ఇచ్చేస్తారు, నాట్ మనకి నాట్స్ ఇవ్వకుండా కొన్ని శారీస్కి అయితే ఇస్తారనమాట. చూడండి, 3x3 ఐటమ్స్ నేను ఎలా వేయాలనేది ఈరోజు చూపిస్తాను. శారీ అయితే ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని టస్సెల్స్ వేయాలి. మనం ఎలా వేయాలంటే, ఇలాగ మనకు కన్వీనియంట్గా మనకి థ్రెడ్ ఎలా ఈజీగా మనకు చిక్కుపడకుండా రావాలంటే, ఇలాగ కొద్దిగా మనము సిజర్తో అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని కింద మనకి ఎడ్జస్ట్ పట్టుకున్నామంటే, ఒక్కొక్క దారం పట్టుకున్నామంటే ఇలాగ మొత్తం మనకి థ్రెడ్ అనేది వస్తుందన్నమాట. ఇలా కొంచెం మనము గుంజామంటే వచ్చేస్తుంది. లైట్గా మనం తీసామంటే, సిజర్తో కట్ చేసాం కదా, అలా కట్ చేసినప్పుడే కొద్దిగా థ్రెడ్ అనేది బయటకు వస్తుంది అనమాట మనకి. అప్పుడు దాన్ని ఇలా పట్టుకొని మనం తీసేయచ్చు. ఇది ఇలా శారీస్కి, పట్టు శారీస్కి అయితే ఇలా వస్తుంది అనమాట. కొన్ని అయితే నాట్స్ అయితే వస్తాయి. ఇలా నేను ఈరోజు 3 ఐటమ్స్తో మీకు చూపిస్తాను. ఒకటి సీజర్ అండ్ ఒకటి కోమ్, ఒకటి నీడిల్తో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, ఎంత ఈజీగా వచ్చేస్తుంది కదా మనకి థ్రెడ్ అనేది. అసలుకి చాలా ఈజీ అనమాట మనం ఇది వేసుకోవాలంటే. బయట ఇవ్వాలంటే మనకి 100 లేదా 150 తీసుకుంటారు ఫ్రెండ్స్ ఈజీగా. అదే మనము ఇంట్లోనే మనం ఇలాగనే వేసుకోవచ్చు. ఇలా తీసుకున్న దానితోనే థ్రెడ్తోనే నార్మల్ కాకుండా డిజైన్ టసల్స్ కూడా వేసుకోవచ్చు. అది ఇంకొక వీడియోలో నేను ఎలా వేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మనం సీజర్తో కట్ చేసాం కాబట్టి ఈజీగా మన కింద వరకు మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం ఇట్లా లాగామంటే మొత్తం శారీ అనేది మనకి నార్మల్గా వచ్చేస్తుంది అనమాట, నాట్స్ వేసుకునే దానివల్లగా. ఫ్రెండ్స్, దానికన్నా ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినారా, వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది అనమాట. అప్పుడు నా వీడియోలు నచ్చితే మీరు చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మొత్తం మనము తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ కోమ్ ఉంటుంది కదా, కోమ్తో ఇలా దువ్వామంటే మొత్తం థ్రెడ్ అనేది కూడా మనకు వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కోమ్తో దువ్వేసి సగం తీసుకున్నాక ఇంకా పైన అది రావట్లేదు అని అంటే, మీరు కోమ్ ఉంటుంది కదా, కోమ్ తీసుకొని పెద్ద పండ్లు ఉండాలి దానికి. సన్న పండ్లు ఉన్నాయంటే శారీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం పెద్ద పండ్లు అని ఉంటే కోమ్తో మనము దూకున్నామంటే మనకి మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇలా తీసేసుకోవాలి మొత్తం. మనం హాఫ్ హాఫ్ కట్ చేసుకున్నామంటే శారీస్కి ఇలాగ మనకి నీట్గా వస్తుంది అనమాట. మనము కట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మనం ఎక్కువ కట్ చేసుకున్నామంటే మనకి చిక్కుపడుతుంది ఇలాగా. అందుకే నేను సగం సగం అనేది కట్ చేసా. చూడండి, ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసుకున్న దానివల్ల మనకి ఎంత నీట్గా వచ్చేస్తుంది అంటే, మనకి థ్రెడ్ అనేది, ఎక్సెస్ థ్రెడ్ అనేది లేకుండా మనకు వచ్చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం మనకు వచ్చేసింది. చూడండి, చిక్కుపడకుండా వస్తుంది. మళ్ళీ నేను ఇప్పుడు ఇంకా కొద్దిగా మళ్ళీ కట్ చేసుకుంటున్నాను. అలా కొద్ది కొద్దిగా కట్ చేసుకొని మనం శారీకి ఇలా తీసుకున్నామంటే మనకి శారీ డ్యామేజ్ కాదు, అలాగే పువ్వులు కూడా మనకి ఈక్వల్గా వస్తాయి. ఇప్పుడు నీడిల్ ఉంటుంది కదా, ఇలా పెద్ద నీడిల్ ఉంటుంది. ఈ శారీస్కి ఇట్లా తీయడానికి ఒక నీడిల్ అంటూ సపరేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే నా దగ్గర మిస్ అయింది. నేను ఈసారి నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు గోర్లతో రావడం లేదు, హ్యాండ్స్తో అంటే ఇలాగ మనకి నీడిల్ ఉంటుంది కదా, నీడిల్తో కూడా అలా కొద్దిగా స్ప్రెడ్ చేసేసి ఇలాగ తీసేసినామంటే కూడా మనకి దారం అనేది వచ్చేస్తుంది అనమాట, థ్రెడ్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ నేను చూపిస్తున్న విధంగా మీరు ట్రై చేశారంటే మీరే ఇంట్లో ఎంత చక్కగా మీరే శారీ నార్మల్ టసల్స్ అనేది వేసుకోవచ్చు. ఇది నాకు ఒక రిక్వెస్టెడ్ వీడియో అనమాట, చూపించక్క అని అడిగారు. నేను ఆల్రెడీ వీడియో అంటూ నేను నా ప్లేలిస్ట్లో ఉంది, చెక్అవుట్ చేసుకొని శారీ టసల్స్ అని. చూడండి ఫ్రెండ్స్, అంతా నేను తీసేసాను. తీసేసినాక ఇలాగ మనం కోమ్ తీసుకొని దూకోవాలి. ఎందుకంటే ఏమైనా ఎక్సెస్ థ్రెడ్ అనేది ఉంటే మనకి దానికి వచ్చేస్తుంది అనమాట, దారానికి వస్తుంది, దువ్వనికి వస్తుంది అనమాట. సో మనం ఇలా తీసేసుకున్న తర్వాత ఇలాగ మనం నాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకోవాలి. మనకి ఎంత సైజ్ మనకి ఎంత పొడుగు కావాలనేది చూసుకొని మీరు ఎక్స్ట్రా కూడా పై వరకు తీసుకోవచ్చు థ్రెడ్ అనేది. ఇలా కొద్దిగా రోల్ చేసి తర్వాత మీరు ఇట్లా పైకి పట్టుకొని, మీకు నాట్ వేయడం రాలేదు అంటే ఇలాగ మధ్యలో నీడిల్ పెట్టి ఇలా పైకి గుంజినారంటే మీకు నాట్ అనేది పడిపోతుంది. కొంతమందికి నాట్
ఎలా వేయాలో కూడా తెలియదక్కా అన్నారు. సో వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నాట్ అనేది పడుతుంది. నీడిల్ సపోర్ట్ తీసుకున్నారంటే ఖచ్చితంగా బాగొస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునేటప్పుడు థ్రెడ్ జారుతుంది అన్నప్పుడు కొద్దిగా వాటర్ డిప్ చేసుకున్నారంటే హ్యాండ్స్కి ఇంకా థ్రెడ్ అనేది మీకు నీట్గా కూర్చుంటుంది అన్నమాట. చూడండి, మీరు ఇలా తీసుకొని పైకని నాట్ అంటూ వేసేసి కొద్దిగా గుంజాలి. ఇది వచ్చి శారీ వచ్చి బ్యాక్ సైడ్ నుంచి వేయాలి, ఫ్రంట్ సైడ్ కాదు ఫ్రెండ్స్. మనం శారీ మనం ఉల్టా చేసుకొని మనం వేసుకోవాలి. మళ్ళీ అలాగే మనం వేసుకునేటప్పుడు కొంబతో దూకుంటూ ఉండాలి, ఎందుకంటే ఏమైనా ఎక్సెస్ థ్రెడ్ ఉంటా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము బ్యాక్ సైడ్ నుంచి వేసుకొని మనం ఇలాగ వేసుకొని ఇలాగ కొంచెం గట్టిగా మనము గుంజామంటే నాట్స్ అనేది వచ్చేస్తుంది. ఈ చిన్న వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఏదైనా మీకు న్యూ మోడల్ టసల్స్ కానీ ఇంకా ఏదైనా మీకు కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశానంటే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీకు చూపించడానికి. స్కిన్ కేర్ కానీ శారీ టసల్స్ కానీ వ్లాగ్స్ కానీ మీకు ఏ టైప్ వీడియో కావాలంటే మీరు చెప్పారంటే నేను అది చేయడానికి ట్రై అయితే చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గట్టిగా గుంజి వేసామంటే మన టసల్స్ అనేవి వచ్చేస్తుంది. ఇదే దారంతోనే మనము బీడ్స్ కూడా ఎక్కించుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈ థ్రెడ్ ఈ శారీతోనే మనం డిజైనింగ్ బీడ్స్ టసల్స్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మీరు ఇలా రోల్ చేసుకున్నారంటే కొద్దిగా మనము రౌండ్ తిప్పే దాన్ని బట్టి మనకి నాట్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా పట్టుకొని మనము నాట్ అనేది తీసివేసామంటే చాలా ఈజీ సింపుల్ అన్నమాట మనకి. చూడండి, ఈ విధంగా మొత్తం చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. శారీ ఉల్టా అయితే వేసుకోవాలి మనము. సీదాలో వేసామంటే మనకి ముడి ముందు వస్తుంది. ఇలా బ్యాక్ వేసామంటే మనం నాట్ అనేది బ్యాక్ వస్తుంది అన్నమాట. చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది. మనం బయట అయితే ఎక్కువ కాస్ట్ అంటూ ఇవ్వాలి, అంత కాస్ట్ ఇవ్వకుండా మనమే ఇంట్లో వేసుకోవచ్చు. థ్రెడ్ తీసేదే కొంచెం పని అన్నమాట, లేదంటే మనకి ఈ శారీ టసల్ ఒక హాఫ్ అన్ అవర్లో వేసేసుకోవచ్చు. ఇంకా ఏదైనా మీకు న్యూ మోడల్స్ కావాలంటే నాకు మీరు కింద ఏ మోడల్ కావాలనేది మీరు నాకు చెప్పారంటే నేను ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ చిన్న వీడియో మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, బ్యూటిఫుల్గా మన శారీ టసల్స్ అనేది నార్మల్ టసల్స్ అనేది ఇలా వచ్చేసాయి. చూడండి ఫ్రెండ్స్, అన్ని ఈక్వల్గా లేకుండా వచ్చేసాయి. బాయ్ ఫ్రెండ్స్.